ఈరోజు వరల్డ్ మీడియా అంటే ఇంటర్నేషనల్ మీడియా అనండి అలాగే జియో పొలిటికల్ విషయాలలో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వీళ్ళు మాట్లాడుతున్న ఒకే ఒక విషయం ఏమిటి అంటే ఎస్ జయశంకర్ గారు రష్యా వెళుతున్నాడు ఈయన వ్లాదిమిర్ పుతిన్ని కలుస్తాడు సో ఇప్పుడు ఏం జరుగుతుంది మొత్తం మీరు యూఎస్లో చూసారనుకోండి ఇవాళ మీరు చూడండి వాషింగ్టన్ పోస్ట్ అనండి న్యూయార్క్ టైమ్స్ అనండి మీకు బ్లూంబర్గ్ అనండి ఇలాగ ప్రముఖ పత్రికలంతా కూడా మీకు ఎస్ జయశంకర్ గారు ఏం చెయ్యబోతున్నాడు అంటే మొత్తము ఫోకస్ ఇతని మీదే ఉంది సో ఇక్కడ కొన్ని బిత్తరపోయే రిపోర్ట్స్ వస్తున్నాయి ఇందులో ఫస్ట్ రిపోర్ట్ ఏమిటి అంటే మోదీ గారు జెలెన్స్కైతో మాట్లాడారు ఒరే నాయన ఈ యుద్ధాన్ని ఇక్కడతో ఆపేయి నేను వ్లాదిమిర్ పుతిన్తో మాట్లాడతాను మనం శాంతియుతంగా దీనికి పరిష్కారం వెతుకుదాము అంటే మోదీ గారు మీరు చాలా హెల్ప్ చేశారంటే ఇండియా మాకు ఎన్నో విధాల సహాయపడ్డారు మందులు ఇచ్చారు షెల్టర్ హోమ్స్ ఇచ్చారు పేదవాళ్ళకి దుస్తులు ఇచ్చారు ఇవన్నీ మీరు పంపించారు ఓకే ఫైన్ కానీ మీకు రష్యాలో వ్లాదిమిర్ పుతిన్ అనబడే ఈ అధ్యక్షుడు ఉంటే అంటే రష్యన్ ఫెడరేషన్లో ఈ అధ్యక్షుడు ఉండగా నేను వీళ్ళతో నెగోసియేషన్సే చెయ్యను అని చెప్పి జలెన్స్కై చెప్పాడు ఒరే నువ్వు మూర్ఖుడ అసలు నువ్వు మూర్ఖుడ కాదు నిన్ను ఎంచుకున్న మీ యుక్రెయిన్ ప్రజలు వీళ్ళు మూర్ఖులు ఎందుకంటే అసలు నువ్వు తెలిసి మాట్లాడుతున్నావా తెలియక మాట్లాడుతున్నావా అర్థం కావలేదు రష్యా అనబడే దేశానికి ఒక అధ్యక్షుడు ఉన్నాడు అది ఒక కమ్యూనిస్ట్ దేశం మీకు ఆ కమ్యూనిస్ట్ దేశానికి ఒక నాయకుడు సర్వాధికారము కలిగిన నాయకుడు సో ఇక ఎలక్షన్స్ అనేవి రావు కొన్ని ఏళ్ల తరబడి వ్లాదిమిర్ పుతినే రష్యాను పాలిస్తాడు సో ఇలాంటి ఒక కమ్యూనిస్ట్ దేశములు ఒకవేళది డెమోక్రసీ అనుకో నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తాయండి అప్పుడు కొత్త అధ్యక్షుడు వస్తాడు నేను మాట్లాడతానంటే అర్థం ఉంది మీకు పుతిన్ని తీయడం ఎవరి వల్ల కుదురుతుంది పుతిన్కి సర్వాధికారం ఆ దేశం ఇచ్చి ఉంది అలాంటప్పుడు వీళ్ళతోనే నెగోసియేషన్సే చేయను పుతిన్ ఉండగానే మాట్లాడను అంటే దీనికి ఏంటి సొల్యూషన్ ఇది మోదీ గారు అడిగిన ప్రశ్న మీకు జెలెన్స్కై ఇప్పుడు ఎలాంటి పొజిషన్లో ఉన్నాడు అంటే చూడండి ఇతను ఒక యూదుడు యూదుడు యొక్క ఆలోచనలు ఎవరికి కూడా అంత ఈజీగా మీకు అందదు అలాంటిది ఇప్పుడు మీకు ఎలా మాట్లాడుతున్నారంటే మీకు జో బైడెన్తో ఒక ఫోన్ కాల్ మీకు ఇది అమెరికా మీడియా కవర్ చేసిన విషయం జో బైడెన్ గారు చెప్తున్నారు ఒరే నాయన ఫైనల్ గా ఫైనల్ గా నువ్వు అడిగిన ఆ వన్ బిలియన్ అమెరికన్ డాలర్స్ కూడా నేను అరేంజ్ చేసేసాను కాబట్టి నువ్వు ఈ డబ్బును జాగ్రత్తగా వాడు ఇంకా ఆయుధాలు కూడా పంపించడానికి నేను ఏర్పాట్లు చేస్తున్నానంటే అభయబాయ్ ఇవంతా పనికిరాదండి వన్ బిలియన్ ఏ మూలకండి నాకు నెల అయితే నాకు ఐదు బిలియన్ అమెరికన్ డాలర్స్ అవసరం ఉన్నప్పుడు నువ్వు ఒక్క బిలియన్ ఇస్తానంటే దేనికి ఇది ఉపయోగపడుతుంది కుదరదు మీ వాళ్ళతో మాట్లాడి నాకు ఇదంతా కూడా కావాలి ఇలాంటి ఆయుధాలు కావాలి ఇలాంటి ఆర్టిలరీ వెపన్స్ కావాలి విమానాలు కావాలి డ్రోన్లు కావాలి ఇవన్నీ అర్జెంటుగా పంపించండి అని చెప్పి జో బైడెన్తో సెలెన్స్కి చెప్పాడు చెప్పిన వెంటనే జో బైడెన్కే చిరాకు వచ్చింది అరే ఇంతలా డిమాండ్ చేస్తే ఎలా రా నేనే చాలా చాలా ఇబ్బందుల్లో ఉన్నా ఎందుకంటే ఇప్పుడు ఇది ఎలా చెప్తున్నారు అంటే జో బైడెన్ వాళ్ళ కుమారుడు అంటర్ బైడెన్ అతనికి జెలెన్స్కీకి మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉంది ఇలాగ తన కొడుకు చెప్తున్నాడు కాబట్టి జో బైడెన్ ఈ పనులని అంటే వరస పెట్టి ఫండింగ్ ఇస్తూ పోతున్నాడని చెప్పి ఇవాళ మీకు అమెరికాలో మాట్లాడుకుంటున్నారు దాంతో డెమోక్రటిక్ సెనేటర్స్ ఉంటారు చూసారా లా మేకర్స్ వీళ్ళు ఇక మీదట యుక్రెయిన్కి అమెరికా ఫండింగ్ ఇవ్వాల్సిన అవసరమే లేదు ఎందుకు ఇంతంత డబ్బును మీరు తగలెడుతున్నారు వద్దు అని చెప్పేసి మీకు లా మేకర్స్ చెప్తున్నారు మరి ఇప్పుడు జెలెన్స్కే ఏమైపోయాడు ఇటు మోదీ గారు చెప్పినా వినడం లేదు జో బైడెన్తోనూ గొడవ పడ్డాడు ఇవాళ అమెరికాకు వ్యతిరేకంగా ఇతను ఏమైనా చేస్తాడా అన్నట్టు ఇవాళ మాట్లాడుతున్నారు సో మీరు ఆ గమనించండి పుతిన్ చాలా కరెక్ట్గా పద్ధతిగా అందరితో బాగున్నాడు నెగోషియేషన్స్ ఎస్ ఐఆమ్ రెడీ అంటున్నాడు కానీ జెలెన్స్కే అనబడే ఈ నాయకుడు వల్లే ప్రాబ్లమ్స్ అంతా కూడా అని చెప్పి ఇవాళ వరల్డ్ మీడియా అంతా కూడా మాట్లాడుకోవడం అంటే పుతిన్ యొక్క స్ట్రాటజీ చూడండి తాను ఏమనుకున్నాడో అంటే ఏ ఏ ప్రాంతాలను రష్యాతో కలుపుకోవాలనుకున్నాడో పర్ఫెక్ట్గా చేసేసాడు ఆ రోజు జార్జియా అన్నాడు క్రీమియా అన్నాడు ఇవాళ ఈ నాలుగు రీజన్స్ను కూడా రష్యాతో ఎనెక్స్ చేసుకున్నాడు ఈరోజు నెగోసియేషన్స్ అంటున్నాడు కానీ జెలెన్స్కే అంటాడు కుదరనే కుదరదు అమెరికా చెప్పినా కూడా నా వల్ల కుదరదు అని అంటే ఇంకా దీనికి సొల్యూషన్ ఏంటి సో ఇప్పుడు కరెక్ట్గా ఎస్ జయశంకర్ గారు రష్యాలో ఉన్నారు మీకు టైమింగ్ మోదీ అన్న ఎస్ జయశంకర్ అన్న టైమింగ్ ఇప్పుడు ఇతను పుతిన్తో ఏం మాట్లాడతాడు మాట్లాడి ఒకవేళ దీనికి ఒక సొల్యూషన్ వచ్చిందనుకోండి ఇక ఇండియా మీకు ఆల్రెడీ గుర్తుందో లేదో మెక్సికో యొక్క ఫారిన్ మినిస్టర్ ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ముగ్గురు వ్యక్తులు మాత్రమే చేయగలరు ఒక వ్యక్తి భారతదేశం యొక్క ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ రెండవ వ్యక్తి పోప్ ఫ్రాన్సిస్ మూడవ వ్యక్తి టర్కీ అధ్యక్షుడు ఎడోగాన్ వీళ్ళు ముగ్గురు కలిసి ఒక కమిటీ వేసుకొని వీళ్ళు జెలెన్స్కై పుతిన్తో మాట్లాడితే ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ వస్తుందని మెక్సికో ఫారిన్ మినిస్టర్ చెప్పాడు సో ఇవాళ నరేంద్ర మోదీ ఇదే ప్రయత్నంలో మీరు అడగచ్చు ఎందుకండి ఇండియాకు అంత ఇంట్రెస్ట్ మోదీ గారు ఎందుకు పదే పదే పుతిన్తో జెలెన్స్కైతో మాట్లాడడం అంటే మనకున్న ఒకే ఒక కన్సర్న్ అండి చూడండి రెండు వేల ఇరవై ఒకటిలో మనము వన్ హండ్రెడ్ అండ్ టెన్ బిలియన్ అమెరికన్ డాలర్స్ పెట్టి మనం ఆయిల్స్ కొన్నాం ఇవాళ ఆల్రెడీ అంటే రష్యా వాళ్ళు డిస్కౌంటెడ్ ఆయిల్స్ ఇవ్వడంతో నైంటీ బిలియన్ అమెరికన్ డాలర్స్ ఆల్రెడీ మనం ఖర్చు పెట్టి ఉన్నాం నైంటీ బిలియన్ అమెరికన్ డాలర్స్ ఎంత ఖర్చో చూడండి ఈ డబ్బుతో మనం ఎన్ని పనులు చేయవచ్చు అంటే ఇండియా నంబర్ వన్ కంట్రీగా ఎదిగిపోగలదు కానీ మనకు ఆయిల్స్ కావాలి క్రూడ్ ఆయిల్స్ కోసం ఇంతంత డబ్బును మనం ఖర్చు పెడుతున్నాం దీని ప్రొజెక్షన్ మీరు చూసారు చూసేందుకంటే ఈ వారు ఇలాగే కొనసాగితే భారతదేశం ఏకంగా వన్ ఎయిటీ బిలియన్ అమెరికన్ డాలర్స్ ఆయిల్స్ కొనాల్సిన పరిస్థితి అంటే ఏంటి మీకు డాలర్ యొక్క ఆ ఫారిన్ ఎక్స్చేంజ్ పెరుగుతున్నప్పుడు మీకు ఆయిల్ రేట్స్ పెరుగుతున్నప్పుడు మనము కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియా ఇరాక్ దగ్గర ఆయిల్స్ కొనాలంటే చాలా ఎక్కువ డబ్బు పెట్టి కొనాలి రష్యా వాళ్ళైతే డిస్కౌంటెడ్ ఆయిల్ ఇస్తున్నారు ఓకే మరి వీళ్ళతో మనం ఎలా కొంటాం ఇది నరేంద్ర మోదీ యొక్క ప్రాబ్లం ఇలా ఆయిల్స్ ఇంతంత ధరలు పెట్టి మనం కొంటూ పోతూ ఉంటే ఇది దేశానికి చాలా చాలా డేంజర్ కాబట్టే పదే పదే యుద్ధము వద్దు ఆపేయండి ప్రపంచం అంతా కూడా చాలా హైయెస్ట్ లెవెల్లో ఇబ్బంది పడుతున్నారు వద్దురా బాబు అని చెప్పి చెప్తున్నాడు ఈయన అలాగే జెలెన్స్ చెప్తున్నాడు పోయిన వీడియోలో ఇదే మాట్లాడాను మీకు సూపర్ కోల్డ్ వింటర్ అని చెప్పి నెదర్లాండ్స్ వాళ్ళు నైంటీ వన్ వీవర్స్ ఆన్ రష్యా శాంక్షన్స్ మొత్తం తీసేశారు మేము రష్యాతో కలిసి మెలిసే మేము పనులు చేసుకుంటాము వాళ్ళ దగ్గర ఆయిల్స్ న్యాచురల్ గ్యాస్ కొంటాం లేకపోతే మా దేశము దేశముగానే గానే ఉండదు అని అంటున్నారు మరి యుక్రెయిన్లో లో పరిస్థితి ఏంటండి కాబట్టి నేను చెప్పేది అంటే ఎస్ జయశంకర్ గారు రష్యా వెళ్ళారు ఈయన పుతిన్తో మాట్లాడతారు రేపు బాలీలో జీ ట్వంటీ సబ్మిట్ ఉంది మీకు జెలెన్స్కే రాకపోయినా కూడా వ్లాదిమిర్ పుతిన్ వస్తాడు అలాగే జో బైడెన్ గారు కూడా వస్తారు వచ్చినప్పుడు వీళ్ళు కూర్చొని క్లియర్గా దీనికి ఒక సొల్యూషన్ వెతికితే వెతకడం ఎలా జరుగుతుంది ఇండియాస్ క్రిటికల్ రోల్ ఇక్కడ ఇండియా ప్లే చేస్తున్న ఈ రోల్ వరల్డ్ వైడ్ అందరూ కూడా గమనిస్తున్నారు ఎందుకు మీకు ఎస్ జయశంకర్ గారు ఎస్ జయశంకర్ గారు నెగోషియేట్ చేయడంలో మీకు టాప్ మోస్ట్ పర్సన్గా ఇవాళ అందరూ మాట్లాడుతున్నారు సో ఈయన ఇలాగ ఏం మాట్లాడతాడు రష్యాని ఏ విధంగా ఈ నెగోసియేషన్ టేబుల్ దాకా తీసుకొస్తాడు తరువాత యుక్రెయిన్స్ మార్గమే లేదండి ఏదో ఒక విధంగా ఇతను రష్యాతో మాట్లాడే తీరాలి యుద్ధాన్ని ఆపే తీరాలి లేకపోతే దీనికి ఉన్న ఒకే ఒక సొల్యూషన్ అంటే నేను వెతుకుతున్న సొల్యూషన్ చెప్పమంటారా యుక్రెయిన్ ప్రజలు ఉన్నారు ఇవాళ వరకు పాప అమాయకులు మీకు ఇళ్లలో ఉండి కరెంటు లేక ఆహారం లేకుండా నానా తిప్పలు పడుతున్నారు చూసారా వీళ్ళు యుక్రెయిన్ లోనే హైయెస్ట్ లెవెల్లో వీళ్ళు నిరసనలు తెలపాలి వద్దు మాకు యుద్ధము వద్దు నువ్వు నాటోలో చేరతాను లాంటి స్టేట్మెంట్స్ ఇవ్వకు ముందు పుతిన్తో మాట్లాడు రష్యాతో మాట్లాడు మళ్ళీ దేశాన్ని ఎదగడానికి మళ్ళీ దేశం యొక్క డెవలప్మెంట్ కోసం ఆలోచించు ఈ యుద్ధం వల్ల ప్రయోజనం లేదు నువ్వు సంపాదించుకోవాల్సిన డబ్బు సంపాదించుకున్నావు ఆయుధాలు వచ్చాయి కానీ ఏం చేయగలిగేము రష్యా చాలా పెద్ద దేశం మోరోవర్ ఇప్పుడు వ్లాదిమిర్ పుతిన్ యొక్క ఐడియాలజీ ఏంటి యుఎస్ఎస్ఆర్ అనబడే ఈ పది దేశాలు కూడా కలిసే ఉండాలి ఇలా విడిపోవడమే మేము చేసిన అతి పెద్ద పొరపాటు నిఖేల్ గర్బచౌ్ చేసిన ద గ్రేటెస్ట్ మిస్టేక్ ఏంటి యుఎస్ఎస్ఆర్ని విడగొట్టడమే కాబట్టి దీన్ని నేను మళ్ళీ తిరిగి తీసుకురావాలని ఆలోచించే వ్యక్తి మరి అతనితో మీరు నెగోషియేట్ చేయకుండా ఈ యుద్ధానికి పరిష్కారం వెతకలేరు కాబట్టి ఎస్ జయశంకర్ గారు ఈ క్రిటికల్ పాయింట్స్ అంతా కూడా వ్లాదిమిర్ పుతిన్తో ఈయన మాట్లాడతాడు అట్ ది సేమ్ టైం నరేంద్ర మోదీ సివియర్గా ఆయన ప్రయత్నాలు చేస్తున్నాడు జీ ట్వంటీ సబ్మిట్ టైంకి దీనికి ఒక సొల్యూషన్ తీసుకురావాలని చెప్పి కాబట్టి మీరు ఆలోచించండి ఇవాళ ఎంటైర్ ఫోకస్ ఎస్ శంకర్ మీద ఉన్నప్పుడు భారతదేశము ఒక క్రూషియల్ రోల్ని ప్లే చేయబోతుంది మరి ఇది సత్ఫలితాలను ఇస్తుందా ఇవ్వదా మీరు ఆలోచించి మీ అభిప్రాయాలు తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్